పేదలందరికీ ఇళ్లు గృహ నిర్మాణాలలో భాగంగా లబ్ధిదారులకు అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఇళ్ల పట్టాలను అందజేశారు. అర్హులందరికీ సొంతింటి కల నెరవేర్చే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అర్హత ఉన్నా కూడా ఇళ్ల పట్టాల లబ్ధిదారులుగా ఎంపిక కాని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అర్హులందరినీ సొంతింటి కల నెరవేర్చే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే అర్హత ఉన్నా కూడా ఇళ్ల పట్టాల లబ్ధిదారులుగా ఎంపిక కాని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి 90 రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ఇళ్ల పట్టాల కేటాయింపు అనేది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గాజంకి వెంకటరమణ, ఉండ్రు సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయ్యే పని కాదు, ఓట్లు వేయించుకోవడానికే వస్తే ఈ వాగ్దానం అయ్యే పని కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగే చివరి వరకు ఎలక్షన్ ముందు చేయడం కాదు. ఆయన గెలిచిన వెంటనే ఆయన ఏమేమైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తూచా తప్పకుండా అమలు పరుస్తారు. అది మరి లబ్ధిదారులైన మీ అందరికీ కూడా తెలుసు, ఆయన ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు పేద ప్రజలకి అన్నారు. అందులో అతి ముఖ్యమైనది పేదలకు ఇళ్ల స్థలాలు. మరి గెలిచిన వెంటనే ఎక్కడికెక్కడే ఇళ్ల స్థలాలు సేకరించడం, సేకరించడమే కాదు మరి అది నిర్మించుకోవడానికి 180,000 ప్రతి ఇంటికి